गोरु मुद्द द्वारा बड़ी पिल्लकु वारा की मूड रोजुलु उदयं पूट रागी जावा अंदिंचे कार्यक्रमानी सीएम जगन मोहन रेड्डी तन क्यांपु कार्यालयं नुंची लांछनंगा प्रारंभिंचारु। रागी जावा कोसम एटा मरो 86 कोट्लु कलिपि मोत्तं 1910 कोट्लु वेच्चिस्तू पिल्लकु पौष्टिक आहारान्नि प्रभुत्वं सरफरा चेस्तुंदि। बड़ी पिल्लल मेधो विकासानिकि अनुकूल वातावरणंपै दृष्टि पेट्टामनि सीएम जगन अन्नारु। इक गोरु मुद्दलो भागंगा विद्यार्थुलकु रागी जावा अंदिस्तुन्नामन्नारु। उन्नत विद्यलोनू समूल मार्पुलु तीसुकोस्तू विद्य दीवेन वसति दीवेन तो विद्यार्थुल भविष्यत्तुकु अंडगा उंटामनी जगन भरोसा इच्चारु। దాని వాల్యూ ఆఫ్ పౌష్టిక ఆహారం ఎంత, ఏమేం మెనూలో ఉండాలి అని చెప్పి దాని మీద ఆల్మోస్ట్ 15 డేస్ 20 డేస్ పూర్తి పడింది। నాణ్యమైన రుచికరమైన భోజనం ఇచ్చేట్టుగా ప్రతిరోజు ఒక మెనూ। పిల్లలకు ఐరన్ కాల్షియం కూడా అవసరమని వారంలో 3 రోజులు చిక్కి మరో 3 రోజులు రాగి జావతో మార్చి నుంచి సరికొత్త మెనూ। ఒక మెనూ గురించి బహుశా ఒక ముఖ్యమంత్రి ఇంతగా పట్టించుకొని ఏం పెడితే పిల్లలకు బాగుంటారు అని బహుశా ఆలోచన చేసిన చరిత్ర ఎప్పుడూ లేదేమో। ఐరన్, మెగ్నీషియం, కాల్షియం ఈ రాగి జావ ద్వారా పిల్లలకి అందుతుంది। అది తీసుకోవడం వల్ల పిల్లలు మనం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా మనం అడుగులు వేసింది। ప్రతి అడుగులోనూ కూడా బడి మానేసే పిల్లల సంఖ్యను తగ్గించడం ఎలా, బడిలల్లో సదుపాయాలు మెరుగుపరచడం ఎలా, బడి పిల్లల మేధో వికాసానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించడం ఎలా, పెద్ద చదువులు చదివించేందుకు అందర్నీ కూడా ప్రోత్సహించడం ఎలా అన్న ఇటువంటి అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ప్రతి అడుగులో కూడా ఇది తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం। అందులో భాగంగానే గమనించినట్లయితే సంపూర్ణ పోషణం అనే కార్యక్రమం అంటే గర్భవతిగా ఉన్న తల్లులు లాక్టేటింగ్ మదర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ 6 నెలల పిల్లల దగ్గర నుంచి ఆ తర్వాత 6 సంవత్సరాల వరకు అంగన్వాడీలో ఉంటా ఉన్న వాళ్ళ పిల్ల అక్కడి నుంచి మొదలుపెడితే సంపూర్ణ పోషణం ద్వారా అక్కడి నుంచి మొదలుపెడితే ట్రాన్స్‌ఫర్మేషన్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ గాని విద్యా కానుక గాని నాడు నేడు గాని CBSE ఇంగ్లీష్ మీడియం సిలబస్ తీసుకొని రావడం గాని 6th క్లాస్ నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఐఎఫ్పి అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా డిజిటల్ బోధన గవర్నమెంట్ బడులల్లో మన పిల్లలకందరికీ కూడా అందుబాటులోకి తేవడం కాని 8వ తరగతి పిల్లలు వచ్చిన వెంటనే 8వ తరగతిలో పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చి ఆ ట్యాబ్స్